బోధ అంటే అర్థం ఏంటి తెలుసా? బుద్ధి లేని మన జీవితానికి బుద్ధి తెచ్చేది బోధ. ఆ బోధలు ఎందుకు చేసుకోవాలంటే మనల్ని ఆహ్లాదపరచడానికో, మనల్ని సంతృప్తిపరచడానికో, మన జీవితంలో ఏవో సంపాదించుకోవడానికో ఈ బోధలు కాదు జరగవలసినవి. మన బ్రతుకులో మనం ఎంత చెడిపోయామో చూపించాలి. మన బ్రతుకులో మన దేవుడికి ఎంత దూరం అయిపోయామో చూపించాలి. మన బ్రతుకులో దేవుడికి ఎంతగా బాధ రప్తిస్తున్నామో మనకు తెలియాలి. అలాంటి బోధలు మన దగ్గర జరుగుతున్నప్పుడు మన బ్రతికేటో మనకు అర్థమైపోతూ ఉండుంటుంది. మనలో ఉన్నటువంటి చాలామంది మనం చెబుతూ ఉండుంటాం, మార్గం చెడిపోయి చెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో మనుషులందరి జీవితాల్లో కూడా వారు ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియకుండా బ్రతుకుతున్నటువంటి దినాల్లో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా వచ్చాడు క్రీస్తు. ఏ మార్గాలైతే జరుపుకున్నామో ఆ మార్గాలు మరలా వేసేయమన్నాడు తెలుసా? నేనే మార్గం అని చెప్పాడు ఆయన. నేనే మార్గం, నేనే మార్గం అన్నటువంటి ఆ విషయాన్ని బట్టి ఆ మార్గంలో నడిచి నిత్య జీవాన్ని సంపాదించుకోవలసినటువంటి క్రైస్తవులుగా ప్రపంచంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో మనం అందరము వేరైపోయి ప్రత్యేకంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు క్రైస్తవ్యం అంటే. ఈరోజు క్రైస్తవ్యం అంటే ఎందుకు పక్క వాళ్ళకి అందరికి అంత చులకనో తెలుసా? మనం ఎలా బ్రతుకుతున్నామో క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వ్యక్తులుగా మన బ్రతుకులేటో మనకు అర్థం కావాలి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చాలా సిన్సియర్గా వినండి, ఎందుకంటే అవకాశాలు అస్తమాలకి రావు. మీకు ఒక విషయాన్ని చెప్పి నేను మెసేజ్లోకి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. మీకు సిన్సియరిటీ అంటే అర్థమవుతుంది. అప్పుడు ఇలాగ మీటింగ్స్ చెప్పడానికి, మీటింగ్స్కి ఒకరోజు నాకు వైజాగ్ ప్రాంతంలో నన్ను ఒకసారి పిలిస్తే వైజాగ్ ప్రాంతం వెళ్ళాను మీటింగ్. నేను వినాలమ్మా జాగ్రత్తగా నీ మాట. ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మెసేజ్ చెప్పాను. మెసేజ్ చెప్పిన తర్వాత చాలామంది మీలాగే వాక్యాన్ని విన్నారు. వాక్యం విన్న తర్వాత చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థన చేయమని చెప్పారు. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను, అందరికీ వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఒక పెద్ద ఆమె వచ్చింది నా దగ్గరికి. ఆమె ఒక ప్రార్థన విజ్ఞాపన అడిగింది. ఆ ప్రార్థన విజ్ఞాపన ఏంటో తెలుసా? ఆ ప్రార్థన విజ్ఞాపన అడగను నవ్వుకున్నాను నేను. నేను నవ్వుకుంటే నా పక్కన ఉన్నటువంటి ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో అంకులు నా దగ్గరికి వచ్చారు. ఏ నాన్న అంతలా నవ్వుతున్నావు అనేసి. ఏం లేదు అంకులు, అమ్మ ఏమని అడిగింది అనుకుంటున్నారు? ఆవిడ ప్రార్థన విజ్ఞాపన చాలా వెరైటీగా అడిగింది, కానీ సంఘంలో ఒక విశ్వాసం అడగవలసిన ప్రార్థన అడిగింది. ఏంటి ఆ ప్రార్థన అంటే, మా అయ్యగారు వాక్యం ప్రారంభిస్తారయ్యా, ఆయన వాక్యం ప్రారంభించిన వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది. మీరు ఎంతమందికి వస్తుంది అలాగా? ఎంతమందికి వస్తుంది చెప్పండి? అందరూ ఆడోళ్ళే. మీకు అడ్వాంటేజ్ ఏడు తెలుసా? మీ ముసుకులే. అది ముందుకు లేగారంటే ఎవడికి తెల్లదు. ప్రార్థన చేస్తున్నారో వింటున్నారో ఏం తెలదు. ముసుగు వేసుకోమన్నారు కాబట్టి ఇంక ముసుగు వేసేస్తారండి. ఆవిడ వచ్చి అడిగింది, మై గారు వాక్యం ప్రారంభించగానే నాకు నిద్ర వచ్చేస్తుంది బాబు. నా కోరిక ఏంటంటే మా అయ్యగారు వాక్యం శ్రద్ధగా వినాలి, ఆ నిద్ర రాకుండా ప్రార్థన చేయ బాబు అని అడిగింది. మంచిదా చెడ్డదా చెప్పండి? ఎవరిని అడుగుతారు అలాగా? ఎవరు అడగరు. మా కొడుకు బాగాలేదు, మా కూతురికి పెళ్ళి అవ్వాలి, మా పిల్లలు పుట్టాలి, పిల్ల ఉద్యోగం రావాలి, ఏ అడుగుతారు? అవునా కదా. ఆమె ఏమి అడిగింది తెలుసా? వాక్యం వినాలని అడిగింది. వాక్యం ఎంత బాగా అర్థమైంది చూడండి. కానీ ఎవరు ఇప్పటికి వచ్చి ఇన్ని మెసేజ్లో ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా ఎవరూ అడగలేదు. ఈమె అడిగేటప్పటికి నవ్వుకునేటప్పటికి ఆ పాస్టర్ గారు వచ్చారు. నవ్వుకున్నాం మేమందరం. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మతో మాట్లాడాను, వెళ్ళిపోయింది ఆమె. 2వ సంవత్సరం మరలా వాళ్ళు కావాలని పిలిస్తే అదే సంఘానికి మళ్ళీ వెళ్ళానండి మీటింగ్కి. ఎవరు గుర్తొస్తారు చెప్పండి నాకు? ఆవిడ గుర్తొస్తుంది లేదా? వెళ్ళగానే వచ్చి కూర్చుని వెతుకుతున్నాను మామూలుగా, నేను ఆమెను ఎక్కడ కూర్చుందా అనుకుని. అంకులు వచ్చారు. ఏ నాన్న అనేసి అడిగితే, లాస్ట్ ఇయర్ ప్రార్థన చేయించుకున్నది కదా ఆ అమ్మ అంకులు అని అడిగాను. ఆ అమ్మ గురించి మాట్లాడితే చెప్పాడు, చనిపోయింది బాబు ఆమె లాస్ట్ ఇయర్. ఎందుకు ఈ విషయం చెప్పాను తెలుసా? ఇప్పుడుంటున్న వాళ్ళు వచ్చే సభలో ఉంటారో ఉండరో తెలియదు. ఈ వింటున్నటువంటి ఈ మాటలు ఈ రోజు చివరి రోజేమో, ఈ వింటున్నటువంటి ఈ మాటలు ఈ వారానికి చివరి రోజేమో, లేదంటే ఈ నెల ఈ సంవత్సరమో చివరి సభ ఏమో ఇది. అందుకని నేరుగా దేవుడు మన హృదయాలతో మాట్లాడుతుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిత్య జీవానికి రావాలంటే లోపాలు ఉండకూడదు. నీ జీవితం ముగించేస్తున్నాను అనుకునే సమయానికి ఆయన చెప్పేది ఏంటో తెలుసా?
నీ బ్రతుకును మార్చుకొని బోధలతో సరిచేస్తూ ఉంటాడు. అందుకని చూడండి, సంఘంలో అందరూ అడగలేదు ఆ మాట. ఆమె ఒక్కరిత మాత్రమే అడగడిగింది. ఎందుకంటే ఆమె జీవితాన్ని దేవుడు ముగించేస్తున్నాడు అన్న ప్రేరణ ఆవిడకి ఇచ్చాడు. కనుక వాక్యం విని నీ బ్రతుకును మార్చుకోమని ఇస్తే ఆ నిద్ర ఆటంకం వస్తుందని దాని గురించి అడిగిందండి. దేని గురించి అడగకుండా ఈరోజు దేవుడి మాటలు నేరుగా మీ హృదయాన్ని గుచ్చుకుంటుంటే ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు, నా జీవితం ముగింపు దినాలు దగ్గర పడిపోయినాయి అన్న మాట అయితే జాగ్రత్తగా నేను విని నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అనుకునేటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి.